అందరికీ నమస్కారం. బాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. చదువు, సంస్కారం, అనుకున్న పనిని సాధించడంలో చిత్తశుద్ది గల ధీరోదాత్తుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా బాజీ ప్రత్యేక కథనం. స్వయం సహాయక సంఘాల అక్క చెల్లెమ్మలకు ఆర్థిక సాయం, వరుసగా 4వ ఏడాది ఆసరా అందించిన ఏపీ సీఎం జగన్. బీసీలకు రాజకీయ పదవులను ఇచ్చిన ఘనత చంద్రబాబుదే, టీడీపీతోనే బీసీలకు న్యాయం జరిగిందన్న కివుడి నాగార్జున. కోలగట్ల సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్న జన సైనికులు, ప్రజా సంక్షేమ పాలన వైసీపీతోనే సాధ్యమన్న వీరభద్రస్వామి. ఇప్పుడు పూర్తి వివరాలను పరిశీలిద్దాం. వైఎస్ఆర్ ఆసరా పథకంలో భాగంగా జిల్లాలోని 4,04,031 మంది డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 252.31 కోట్ల రూపాయలు జమ చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో జరిగిన కార్యక్రమంలో 4వ విడత కింద జిల్లాలోని 36,507 సంఘాలకు ఈ మేరకు నిధులను విడుదల చేశారు. ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును మహిళా సంఘాల సభ్యులకు కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో అందజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, శాసనమండలి సభ్యులు డాక్టర్ పి సురేష్ బాబు, శాసనసభ్యులు బడ్డుకొండ అప్పలనాయుడు, బొత్స అప్పల నర్సయ్య, డిఆర్టీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏ కళ్యాణ్ చక్రవర్తి, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ సుధాకర్ రావు పాల్గొన్నారు. బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీ అనని తెలుగుదేశం పార్టీ విజయనగరం పార్లమెంటరీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున అన్నారు. మెసానిక్ టెంపుల్లో జయహో బీసీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబులు బీసీల పక్షపాతి అని అన్నారు. ఎంతో మంది బీసీలకు రాజకీయ పదవులను ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని అన్నారు. బీసీల సంక్షేమం కోసం టీడీపీ ఎంతగానో కృషి చేసిందని, వారి అభ్యున్నతికి ఎంతగానో తోడ్పాటు అందించిందని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో బీసీలను అణిచివేయబడ్డారనే గాని విమర్శలు గుప్పించారు. అభివృద్ధిని పక్కన పెట్టి దోచుకున్నారని వైసీపీ నేతలపై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు, బీసీ నాయకులు కంది మురళీనాయుడు, టీడీపీ మండల అధ్యక్షుడు బొద్దెల నరసింహరావు, గంటా పోలినాయుడు ఇతర నాయకులు పాల్గొన్నారు. విషయంలో కూడా ముక్కు మీద మసి లేకుండా ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక్క అసత్యం.
ఇలాంటి వ్యక్తులను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఐదు నేళ్ళలో మన అందరూ కూడా ముందుకు సాగాల్సిన భారం ఉంది. ఎవరైనా అక్కడికి వెళ్ళి మేము అశోక్ గజపతి రాజు గారి నియోజకవర్గం మేము అశోక్ గజపతి రాజు గారి శిష్యులు అంటే ఎంతో ఆదరిస్తారు. ఏ ప్రాంతంకి వెళ్ళా ఏ రాష్ట్రంలోకి వెళ్ళా అశోక్ గజపతి రాజు గారి అంటే ఒక ఇమేజ్ ఉంది, ఒక బ్రాండ్ ఉంది. ఆయన నేతలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక గౌరవం ఉందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాం. వారికి అందరికీ కూడా మేము ఈరోజు అత్యధిక మెజార్టీతో అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ నాడు అశోక్ గజపతి రాజు గారికి 40,000 మెజార్టీ వచ్చింది. ఆ 40,000 మెజార్టీ తగ్గకుండా మనం రేపు ఎన్నికల్లో మనందరం కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి మీరు అందరూ కూడా కృషి చేస్తారని కోరుకుంటూ ఈ రోజు ఉన్న ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డితో విసుగు చెందిపోయారు. ఒక అవకాశం ఇద్దామని చెప్పేసి ఆయనకి అవకాశం ఇచ్చిన తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఉండొచ్చు, కానీ ఆయన రకంగా ముందుకెళ్లకుండా మన రాష్ట్రాన్ని గాఢ అంధకారంలోకి నెట్టేశాడు అన్నది ఒక వాస్తవం. ఈ రోజున అభివృద్ధి అనేది ఎక్కడా జరగలేదు. సంక్షేమం పేరు మీద ఏవో కార్యక్రమాలు చేస్తా ఉన్నా మన దగ్గర నుంచి లాక్కుంటున్న డబ్బు ఇంకా చాలా ఎక్కువ అనేది కూడా మీకు నేను గుర్తు చేస్తా ఉన్నాను. మన రాష్ట్రంలో ఎక్కడా కూడా కొత్తగా ఉపాధి అవకాశాలంటూ రాలేదు. పెట్టుబడిదారులందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని చూసి పారిపోయారు. అదే రకంగా జగన్మోహన్ రెడ్డి తాలూకా మనస్తత్వం ఏ రకంగా ఉంది అంటే పేద ప్రజల్ని మధ్యతరగతి ప్రజల్ని ఇంకా తొక్కేద్దామన్నట్టుగా ఉంది. ఏమండి నాకు తెలియక అడుగుతాను, కరెంటు ఛార్జీలు పెంచనన్న ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయిన తర్వాత 7 సార్లు కరెంటు పెంచేస్తే ఎలాగా? బీసీలం అంటే వెనక పడిపోయి ఉన్నాం, బీసీలం అంటే అన్ని రకాలుగా కూడా ఆర్థికంగా కానివ్వండి సామాజికంగా కానివ్వండి విద్యపరంగా కానివ్వండి మనం అందరం కూడా కొంచెం వెనకపడి ఉన్నామన్న మాట వాస్తవం. అదే రకంగా మన జిల్లాలు కూడా మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే కొన్ని వెనకపడిపోయి ఉన్నాయన్న మాట వాస్తవం. ఇది మన అందరం కూడా గుర్తించి ఈ రోజున ఇక్కడికి అందరం వచ్చామంటే మనం అందరం కూడా బీసీల నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న వాళ్ళం. మనం మన గ్రామాల్లోకి వెళ్ళాలి, మనం మన వార్డుల్లోకి వెళ్ళాలి. అక్కడ ఇంకా వెనకపడిపోయిన బీసీలు ఎవరైతే ఉన్నారో మైనారిటీ బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అండగా నిలవాల్సిన బాధ్యత మన మీద ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. నగరంలోని గాజుల రేగ ప్రాంతానికి చెందిన 50 మంది జన సైనికులు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ పార్టీ కండువాలను వేసి సాధారణంగా వైసీపీలోకి వీరభద్రస్వామి ఆహ్వానించి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రజా సంక్షేమ పాలనకు ఆకర్షితులై అనేక మంది జన సైనికులు ఈరోజు పార్టీలోకి చేరడం ఆహ్వానించదగ్గ పరిణామమని అన్నారు. వారందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నామని అన్నారు. ఎన్నికలు ఉన్నా లేకున్నా ప్రజాసేవ చేయడమే తమ అభిమతమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నగర అధ్యక్షుడు ఆసపు వేలు తదితరులు పాల్గొన్నారు. మన నాతో పాటు వేదిక మీద ఉన్న కార్పొరేటర్లు కానీ నాయకులు కానీ అందరికీ అందరూ కలిసి మీకు ఆహ్వానం పలుకుతాం. మాట్లాడిన నేతలందరూ కూడా చెప్పారు, రాజకీయాలు అంటే ఎన్నికలు ఉండేటప్పుడు రాజకీయాలు కాదు, ఎన్నికలు జరిగినప్పుడు ఓట్లు అడగాలి, ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలకు సేవ చేయాలి. ఆ ప్రజలకు సేవ చేయడంలో ముందంజలో మనం ఉన్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. దానికి సాక్ష్యం ప్రజలకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా మా తలుపులు తెరుతుంటే రండి అని అనేక సందర్భాల్లో ఆహ్వానం చెప్తుంటాం. కరోనా లాంటి కష్టకాలంలో ఉండేటప్పుడు ప్రజలకు ధరించాల్సింది, ప్రజలకు అండగా ఇవ్వాల్సింది రాజకీయ నాయకులని మనం రోడ్డు మీదకి వచ్చి ప్రజలకు ధైర్యం కలిగించని పరిస్థితి ఉందండి. ఈ రోజు 2019 ఎన్నికల్లో ఎన్నికలైపోయిన మరుసటి రోజు నుంచి కూడా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి, నియోజకవర్గంలో ఉన్న ప్రజల అవసరాలు తీర్చాలి, ప్రజల అవసరాలు తీర్చాలి అనే ఆలోచనతో పని చేస్తుండడం వల్ల ఇంటి చదువు, సంస్కారం, ఉన్నత విలువలు, లక్ష్య సాధన పట్ల ఏకాగ్రత,
తల్లిదండ్రులు పెద్దలెడల గౌరవం, కార్యకర్తల పట్ల ప్రేమాభిమానం, పట్టుదల, అనుకున్న పని సాధించడంలో చిత్తశుద్ధి, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే లక్షణాలు కలిగిన మంచి మనసున్న నేత నారా లోకేష్. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా వాజీ ప్రత్యేక కథనం. చదువు, సంస్కారం, ఉన్నత విలువలు, లక్ష్య సాధన పట్ల ఏకాగ్రత, తల్లిదండ్రులు పెద్దల ఎడల గౌరవం, కార్యకర్తల పట్ల ప్రేమ, పట్టుదల, అనుకున్న పని సాధించడంలో చిత్తశుద్ధి, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే లక్షణాలు కలిగిన మంచి మనసున్న నేత నారా లోకేష్. నారా లోకేష్ 1983 జనవరి 23 హైదరాబాద్లో జన్మించారు. తండ్రి చంద్రబాబు నాయుడు, తల్లి భువనేశ్వరి. నారా లోకేష్ ఉన్నత విద్యావంతుడు. ఆయన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుండి MBA మరియు కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీ నుండి మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్లో స్పెషలైజేషన్తో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ పూర్తి చేశారు. 2014 ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అనతి కాలంలోనే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎదిగారు. 2017 శాసన మండలి సభ్యులుగా బాధ్యతలు స్వీకరించారు. ఆ పదవిలో 2017 మార్చి 28 నుంచి 2023 మార్చి 29 వరకు కొనసాగారు. ఆయన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2017 ఏప్రిల్ 2 నుంచి 2019 మే 30 వరకు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం ద్వారా 5 మిలియన్ల మందిని తెలుగుదేశం పార్టీలో సభ్యులుగా చేయడంలో ఆయన చేసిన కృషి అనన్య సామాన్యం. మన దేశంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే NTR మెమోరియల్ ట్రస్ట్లో ఆయన ఒక ట్రస్టీగా ఉన్నారు. కార్యకర్తల సంక్షేమం పట్ల ఎంతో శ్రద్ధ, ఆసక్తి కలిగినటువంటి నారా లోకేష్ కార్యకర్తలకు ఇన్సూరెన్స్ లభించే విషయంలో అండగా నిలిచారు. ఘోర ప్రమాదంలో గాయపడితే లేదా శాశ్వత అంగవైకల్యం సంభవిస్తే 2 లక్షల రూపాయలు, పాక్షిక అంగవైకల్యానికి గురైతే 1 లక్ష రూపాయలు, సాధారణ ప్రమాదాల బారిన పడితే 50,000 రూపాయలు బీమా వచ్చే విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం ఏర్పాటు చేశారు. 2023 జనవరి 27 యువగళం పేరుతో పాదయాత్ర ప్రారంభించి 400 రోజుల పాటు 4,000 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు సాంకేతికంగా ఆయన అవలంబించిన విధానాలకు గాను 2018 స్కోచ్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు సాధించారు. 2018 మే నెలలో న్యూఢిల్లీలో జరిగిన బిజినెస్ వరల్డ్ డిజిటల్ ఇండియా సమావేశంలో డిజిటల్ లీడర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు సాధించారు. అదే ఏడాది కలాం ఇన్నోవేషన్ ఇన్ గవర్నెన్స్ అవార్డు కూడా సాధించారు. 2018 సెప్టెంబర్లో చైనాలో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమావేశంలో భారతదేశం తరపున ప్రతినిధిగా హాజరయ్యారు. 2018 అక్టోబర్ నెలలో వరల్డ్ ఎకనమిక్ ఫోరంకు చెందిన నెట్వర్క్ ఆఫ్ గ్లోబల్ ఫ్యూచర్ కౌన్సిల్కు సభ్యుడిగా నామినేట్ చేయబడి ఆ ఘనత సాధించిన మొదటి భారతీయుడిగా గుర్తింపు పొందారు. 2019 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి వైఎస్ఆర్ పార్టీకి చెందిన ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. 2007 నందమూరి బాలకృష్ణ ఏకైక కుమార్తె బ్రాహ్మణిని వివాహం చేసుకున్నారు. ఆ దంపతులకు దేవాంశ్ అనే కుమారుడు ఉన్నారు. ఓటమి నుండి ఎన్నో విషయాలు నేర్చుకుని పడిలేచిన కెరటంలా ఉవ్వెత్తిన ఎగిసిన నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ అభివృద్ధిలో ప్రస్తుతం కీలక పాత్ర పోషిస్తున్నారు. రానున్న రోజుల్లో ఆయన ఉన్నత విజయాలను సాధించి కోరుకున్న విజయ తీరాలకు చేరుకోవాలని కోరుకుందాం. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు చీపురుపల్లిలో ఘనంగా జరిగాయి. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విజయనగరం జిల్లా పార్లమెంటరీ నియోజకవర్గం అధ్యక్షులు కిమిడి నాగార్జున ఆధ్వర్యంలో తెలుగుదేశం శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా భారీ కేక్ ను నాగార్జున కట్ చేసి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పంచిపెట్టారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా కురుపాం నియోజకవర్గ కేంద్రంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శత్రుచర్ల విజయ రామరాజు, మాజీ ఎంపీ ప్రదీప్ చంద్రదేవ్, టీడీపీ రాష్ట కార్యదర్శి వీరేష్ చంద్రదేవ్ పేదలకు చీరలు పంపిణీ చేశారు. అందరికి ఇస్తారు,
గంట్యాడ మండలం కొట్టారుబిల్లి గ్రామంలో సుమారు 80 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, ఆరోగ్య కేంద్రాల భవనాలను గజపతి నగరం శాసనసభ్యులు బొత్స అప్పలనరసయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పాలన జగన్తో సాధ్యపడుతుందన్నారు. ఎంపీపీ హైమావతి, జడ్పీటీసీ నరసింహమూర్తి, జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ జైహింద్ తదితరులు పాల్గొన్నారు. వాసవి క్లబ్ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలలో భాగంగా నూతన కమిటీ ఏర్పాటైంది. ఎన్నికైన కొత్త కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ, సమాజ సేవలో ఆర్యవైశ్యులు ఎల్లప్పుడూ ముందుంటారని అన్నారు. వాసవి క్లబ్ సేవా సంస్థగా మంచి పేరు ప్రఖ్యాతలను పొందిందన్నారు. ఈ క్లబ్ ద్వారా ఆర్యవైశ్యులకు, అలాగే సమాజ హితానికి అనేక ప్రయోజనకర కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. ఏ పుణ్యక్షేత్రానికి వెళ్లినా అన్నదాన సత్రములు కానీ చౌల్టుల నిర్వహణలో ఆర్యవైశ్యులు అగ్రభాగాన నిలిచి నిర్వహిస్తూ ఉండడం గొప్ప విషయమని అన్నారు. పూర్వం నుండి సమాజ సేవతో పాటు వితరణ కార్యక్రమాలను ముమ్మరం చేస్తున్న ఆర్యవైశ్యులు అభినందనీయులని అన్నారు. ఒకరికంటే ఒకరు కొత్త పాలకవర్గం వచ్చాక ఏదో ఒక చేయాలి, ఈ క్లబ్కు మంచి పేరు తేవాలన్న ఒక ఆలోచనతో పనిచేయటం సంతోషకరమైన విషయమే. వాసవిమాత పేరు చెప్పగానే ఆర్యవైశ్యులు గుర్తుకొస్తారు. ఆర్యవైశ్యులు అంటే సమాజ సేవకులు. ఈరోజు దేశవ్యాప్తంగా ఏ పుణ్యక్షేత్రం వెళ్ళినా కూడా ఆర్యవైశ్యుల అన్నదాన సత్రాలు కానీ, ఈ అకామిడేషను చౌట్రీస్ కానీ ఉన్నాయి అంటే ప్రతి ప్రాంతంలో వాసవిమాత కోవిళ్ళు ఉన్నాయంటే ఇదంతా మన పూర్వీకులు చేసిన చారిటీ వితరణ అని మాత్రం చెప్పాల్సి ఉంది. ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న రోటరీ క్లబ్, రోటరీ క్లబ్ అంటే ఒక మహోన్నతమైన సేవా సంస్థ, కానీ రాష్ట్రంలో నిన్న ఏ క్లబ్కి వెళ్ళినా కూడా ప్రముఖంతా వయసులో కనిపిస్తుంటారు. అదే కాకుండా అయ్యప్ప స్వామి టెంపుల్ చూసాం, అనేక మంది పిలుస్తుంటారు, అయితే ముందు మనవాళ్ళ ముందు ఉంటారు. ఆ కంకణం కట్టుకొని ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్న సంకల్పం ఉన్నవాళ్ళు ఆర్యవైశ్యులు అనేది చెబుతూ మన పూర్వీకులు ఇచ్చిన గౌరవాన్ని ఇంకా ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయవలసిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటూ, దేశం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్ఫూర్తి ప్రదాత నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఉన్నత విద్యను అభ్యసించి ఐపీఎస్ పూర్తి చేసుకుని దేశ స్వాతంత్ర్యం కోసం కృషి చేసిన మహనీయుడు సుభాష్ చంద్రబోస్. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. నిర్మాత సుభాష్ చంద్రబోస్ 1897 జనవరి 23వ తేదీన బెంగాలీ కుటుంబంలో జన్మించారు. కేంబ్రిడ్జ్లో 1920 ఐపీఎస్ పూర్తి చేశారు. 1921 ప్రిన్స్ ఆఫ్ వేల్ వచ్చినప్పుడు చేసిన ఆందోళనకు జైలు పాలయ్యారు. 1924 మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ కలకత్తాకు బోస్ ప్రధాన కార్యనిర్వహణాధికారిగా ఎన్నికయ్యారు. కొన్నాళ్ళు అలీపూర్ జైలులోను, తర్వాత భారతదేశంలోని మాండలే రేవు జైలులోను జైలు శిక్ష అనుభవించారు. 1930 ఆగస్టు 22వ తేదీన బోస్ కలకత్తా పురపాలక సంఘానికి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. 1931 జనవరి 26వ తేదీన కలకత్తాలోని భారత జాతీయ జెండాను ఎగరవేసినందుకు 6 నెలల కఠిన కారాగార శిక్ష విధించారు. రవీంద్రుని విశ్వభారతిని 1939 జనవరి 23వ తేదీన బోస్ సందర్శించారు. 1934 ఇటలీ నియంత ముస్సోలినిని బోస్ కలుసుకున్నారు. 1936 బోసు బెర్లిన్ వెళ్లారు. తిరిగి స్వదేశానికి చేరుకోగానే ఇంగ్లీషు వారు మరోసారి అరెస్టు చేసి బొంబాయి జైలులో పెట్టి కొన్నాళ్ల తర్వాత ఎర్రవాడ జైలుకు తరలించారు. అనారోగ్య కారణాల వలన బోసును 1936 డిసెంబర్ 17వ తేదీన కలకత్తాలోని మెడికల్ కాలేజీకి పంపారు. 1938 మార్చి 17వ తేదీన బోసును జైలు నుంచి విడుదల చేశారు. బోసు తన స్వీయ చరిత్ర యన్ ఇండియన్ ఫిలిగ్రిమ్ అనే పేరుతో రాశారు. 1941 డిసెంబర్లో ఇండియన్ నేషనల్ ఆర్మీని బోసు స్థాపించారు.
దానినే ఆజాద్ హింద్ ఫౌజ్ అని అంటారు. 1945 ఆగస్టులో బోసు విమానంలో సింగపూర్ నుంచి జపాన్ వెళ్లే సందర్భంలో విమానం చెడిపోయి జరిగిన దుర్ఘటనలో బోసు మరణించారు. ఈ విషయంలో భిన్నమైన అభిప్రాయాలున్నాయి. మరికొందరు రచయితలు బోసు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని కూడా అంటారు. ఏది ఏమైనా భారతదేశం గర్వించదగ్గ నాయకులు బోసు. 1992 జనవరి 23వ తేదీన భారతరత్న అవార్డును బోసుకు ప్రకటించినా ఈ విషయంపై ఆయన కుటుంబ సభ్యులు తిరస్కరించడంతో 1997 ఆగస్టు 4వ తేదీన సుప్రీంకోర్టు ఆయనకు ప్రకటించిన భారతరత్న అవార్డును రద్దు చేయవలసిందిగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం, ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారులు, సూపర్వైజర్ ద్వారా ఎన్ని బెదిరింపులకు పాల్పడిన 42 రోజులు మొక్కవోని దీక్షతో అంగన్వాడీలు పోరాడి విజయం సాధించినందుకు సీఐటియు జిల్లా కమిటీ అధ్యకులు శంకర్రావు అభినందనలు తెలియజేశారు. బొబ్బిలిలో అంగన్వాడీ విజయోత్సవ సభను నిర్వహించారు. ఈ సమ్మెకు కార్మిక సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు, ఉపాధ్యాయ సంఘాలు మద్దతు తెలియజేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్ వర్కర్స్ కి 120,000, హెల్పర్స్ కి 60,000, ప్రమాద బీమా 2 లక్షలు, సమ్మెకాలపు జీతం, మట్టి ఖర్చులు 20,000, టీఏడీఏలు చెల్లింపు, రెంట్ బిల్లులు విడుదల, రిటైర్మెంట్ వయసు 60 నుంచి 62 సంవత్సరాల పెంపు, ప్రమోషన్లకు వయోపరిమితి 45 నుండి 50 సంవత్సరాలకు పెంపు, రాష్ట అసెంబ్లీలో తీర్మానం చేసి గ్రాట్యుటీ అమలుకు కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయడానికి, జులైలో వేతనాల పెంపుకు, జూన్లో సంఘాలతో చర్చించడానికి ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. వాళ్ళకి ఇవ్వాల్సిన న్యాయమైందని చెప్పి ఘోరంగా ఈరోజు ప్రభుత్వం నిన్న 12:30 గంటలకు పిలిచి అంగీకరించినందుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ సమ్మెకి మీడియా కానీ, అలాగే ప్రతిపక్ష పార్టీలు కానీ, స్థానికంగా ఉన్నటువంటి బొబ్బులు రాజులు కానీ, కార్మిక సంఘాలు, టీచర్ సంఘాలు అద్భుతమైనటువంటి సహకారాన్ని అందించే విజయనగరంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు బి పైడిరాజు అధ్యక్షతన విజయోత్సవ సభ జరిగింది. ఈ సభలో సీఐటియు, ఐద్వా, అంగన్వాడీ, విజయనగరం అర్బన్ ప్రాజెక్ట్ సెక్టార్ నాయకులు ముందుగా విజయోత్సవ సూచకగా అభివాదం తెలిపారు. సభ అధ్యక్షులు బి పైడిరాజు మాట్లాడుతూ 42 రోజులుగా సమ్మెలో ఉన్న తమకు మనోధైర్యాన్ని అందించి ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతుగా నిలిచిన కార్మిక, ఉపాధ్యాయ, ఉద్యోగ, రైతు, విద్యార్థి, మహిళ, యువజన సంఘాలకు, రాజకీయ పార్టీలకు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రభుత్వ బెదిరింపులు, ఎస్మా చట్టం, తొలగింపు ఉత్తర్వులు తుస్తుమన్నాయని అన్నారు. పోరాటం తర్వాత మీరందరూ కూడా విజయం సాధించి ఈరోజు విధుల్లోకి జాయిన్ అవుతున్నందుకు మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. మరి 42 రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం ఎంత మొండివేకరితో వ్యవహరించిందో అందరికీ తెలుసు. అనేక రకాలైనటువంటి బెదిరింపులకు దిగింది, బుజ్జగింపులకు దిగింది. ఇవన్నీ చేయగా మిమ్మల్ని ఉద్యోగాల్లోంచి తీసేస్తామనేటటువంటి ఒక తారాస్థాయికి బెదిరింపులు దిగినా కూడా మొక్కవోని దీక్షతో అంగన్వాడీ సోదరీమణులు తమ పోరాటాన్ని కొనసాగించి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి మొత్తం కార్మిక వర్గానికి ఆదర్శంగా మీరందరూ కూడా నిలబడాలి. మీరు చేసినటువంటి ఈ పోరాటం చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి పోరాటం. మిగతా సెక్షన్ల కార్మికులు ఎవరైతే తమ సమస్యల కోసం పోరాడాలో వాళ్ళందరికీ కూడా మీరు దారి చూపించేటటువంటి పోరాటం. రాష్ట్ర ప్రభుత్వం ఏదో విధంగా మిమ్మల్ని అందరినీ కూడా లొంగ తీసుకోవాలని చెప్పేసి ఈ 42 రోజులు కూడా ప్రయత్నం చేసింది. కానీ మేము తల ఎత్తుకుని మేము మా విధుల్లో జాయిన్ అవుతాం తప్ప తల దించుకుని మాత్రం మేము విధుల్లో జాయిన్ అవ్వని చెప్పి మొక్కవోని దీక్షతో మీరందరూ కూడా ముందుకు సాగారు. ఆ సాగినటువంటి ఫలితంగానే ఇతర ప్రజా సంఘాలు వీళ్ళందరూ ఇచ్చినటువంటి సహకారంతో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి వామపక్షాలు ఇచ్చినటువంటి సపోర్టుతో మీరందరూ కూడా పోరాటాన్ని మీరందరూ కూడా విజయం సాధించినందుకు మీ అందరికీ కూడా ఎల్ఐసి ఉద్యోగుల సంఘం తరపున
భౌతిక శాస్త్రం సులభతరమైన పద్ధతిలో విద్యార్థులకు అర్థమయ్యే విధంగా చెప్పడమే అతని లక్ష్యం. నిత్యం ఎప్పుడు ఏదో ఒక ప్రయోగాలు చేస్తూనే ఉంటారు. భౌతిక శాస్త్రం అంటే అతనికి ఎంతో మక్కువ. ఇంతకీ అసలు అతను ఎవరు? భౌతిక శాస్త్రంలో ఆ అధ్యాపకుడు చేస్తున్నదేంటి? వాచ్ ద స్టోరీ. ప్రతి ఏడాది ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ ను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తూ వస్తోంది. ఈ సైన్స్ ఫెస్టివల్లో విజయనగరంకు చెందిన డాక్టర్ జోగా చంద్రశేఖర్ రావు ఇంతవరకు 3 సార్లు రీసోర్స్ పర్సన్ గా హాజరయ్యారు. 2017లో చెన్నైలోను, 2018లో లక్నోలోను, 2020లో ఆన్లైన్ లోను జరిగే సైన్స్ ఫెస్టివల్ కు రీసోర్స్ పర్సన్ గా చంద్రశేఖర్ రావు హాజరయ్యారు. 3 సార్లు సైన్స్ ఫెస్టివల్లో రీసోర్స్ పర్సన్ గా ఎంపిక కావడం విశేషంగా చెప్పవచ్చు. ఈ ఏడాది హర్యానాలో జరిగే సైన్స్ ఫెస్టివల్లో చంద్రశేఖర్ ప్రయోగ ప్రదర్శనలు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రోమో వీడియోలో చోటు దక్కించుకుంది. ఆయన చేసిన ప్రదర్శనలు వీడియో క్లిప్లకు మంచి ఆదరణ లభించింది. ఈ వీడియో క్లిప్ లో భౌతిక శాస్త్రంలో చేసిన పరిశోధనలు పొందుపరిచారు. ఏడాది జరిగే సైన్స్ ఫెస్టివల్లో జిల్లాకు చెందిన 2 భౌతిక శాస్త్ర అధ్యాపకులు ఎంపిక కావడం పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక జోగా చంద్రశేఖర్ రావు ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిక్స్ టీచర్స్ రాష్ట్ర అధ్యక్షుడిగాను, జాతీయ అన్వేషక సమన్వయకర్తగాను ప్రస్తుతం ఉన్నారు. ఈయన 2 ప్రయోగాలకు పేటెంట్ హక్కులు కూడా పొందారు. ఆయన రాసిన 8 రచనలు ప్రచురితమయ్యాయి. సంబంధించి స్టూడెంట్ సైన్స్ విలేజ్, అలాగే టీచర్స్కి నేషనల్ సైన్స్ టీచర్స్ వర్క్షాప్ అని, అలాగే ఇండస్ట్రియల్ ఈవెంట్ ఒకటి, అలాగే అగ్రికల్చరల్ ఈవెంట్, డిజిటలైజేషన్, స్కిల్ ఇండియా, అలాగే స్పేస్ ఆర్గనైజేషను, ఇవన్నీ కలిపి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఈ సైన్స్ ఫెస్టివల్లో జరుగుతుంది. అయితే నేషనల్ సైన్స్ టీచర్స్ వర్క్షాప్కి మాత్రం మన ఇండియా మొత్తంగా 400 మంది టీచర్స్ని మాత్రమే గవర్నమెంట్ పిలవడం జరుగుతుంది. ఆ 400 మంది టీచర్స్తో పాటు 40 మంది యంగ్ ఇండియన్ సైంటిస్ట్ని కూడా ఇన్వైట్ చేస్తారు. అటువంటి పెద్ద ప్రోగ్రామ్కి రీసోర్స్ పర్సన్గా 4 డిపార్ట్మెంట్ల నుంచి, అంటే మ్యాథ్స్, సైన్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ నుంచి కూడా రీసోర్స్ పర్సన్స్గా పిలవడం జరిగింది. దాంట్లో భాగంగా ఏంటంటే దక్షిణ భారతదేశం నుంచి 3 సార్లు ఇదే ఇండియా సైన్స్ ఫెస్టివల్కి నాకు రీసోర్స్ పర్సన్గా చాలా మంచి అవకాశం లభించింది. ఆ 3 అవకాశాలను కూడా నేను చాలా చక్కగా వినియోగించుకొని ఆ వేదిక మీద నేను ప్రయోగాత్మకంగా ఫిజిక్స్కి సంబంధించినటువంటి టిపికల్ కాన్సెప్ట్స్ని సింపుల్గా స్టూడెంట్స్కి అర్థవంతమయ్యే విధంగా లో కాస్ట్ మెటీరియల్స్తో ఎలా తయారు చేయాలి, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేటటువంటి అవకాశాన్ని నేను అక్కడ వినియోగించుకోవడం జరిగింది. పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న భౌతిక శాస్త్ర లెక్చరర్ చంద్రశేఖర్ మరిన్ని ప్రయోగాలు చేసి విద్యార్థులకు మరింత స్ఫూర్తిని నింపాలని ఆశిద్దాం. ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్కి మన భారత ప్రభుత్వం ప్రోమో వీడియో అనేటటువంటిది విడుదల చేసింది. ఆ ప్రోమో వీడియోలో కూడా నేను చేసినటువంటి ఫిజిక్స్ సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంటల్ వీడియో క్లిప్స్ కూడా అందులో యాడ్ అయ్యి ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. సో నాతో పాటు ఇక్కడ దీనికి సంబంధించి మన విజయనగరం డిస్ట్రిక్ట్ నుంచి మిగతా సైన్స్ టీచర్స్ కూడా, అంటే ఏంటంటే ప్రతి స్టేట్ నుంచి 20 మంది స్టూడెంట్స్ని, 1 ఇద్దరు టీచర్స్ని కూడా గవర్నమెంట్ వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. సో ఆ విధంగా మన ఈసారి మన విజయనగరం జిల్లా నుంచి కూడా వేణుగోపాల్ అండ్ కృష్ణారావు గారికి ఇద్దరికి కూడా అవకాశం దొరికింది. సో ఈ సైన్స్ ఫెస్టివల్ తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థుల్లో ఉన్నటువంటి సృజనాత్మకతను రేకెత్తించి వాళ్ళు సైంటిఫిక్ యాటిట్యూడ్ని కలగజేయాలనే ఉద్దేశంతో మన భారత ప్రభుత్వం ఇది కండక్ట్ చేస్తుంది. సో అందులో భాగంగానే సైన్స్ టీచర్స్ని కూడా ఎంకరేజ్ చేయాలి కాబట్టి వాళ్ళని కూడా ఇన్వైట్ చేసి రీసోర్స్ పర్సన్స్గా మా లాంటి వాళ్ళని కూడా ఇన్వైట్ చేసి అందరినీ కూడా గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తూ ముందు ముందుకి మన సైన్స్ అండ్ టెక్నాలజీలో భారతదేశం అనేటటువంటిది ప్రపంచ దేశాల్లో మొట్టమొదటి దేశంగా ఎదిగి మన భారత పతాకాన్ని రెపరెపలాడించాలనేటువంటి ఉద్దేశంతోనే ఇలాంటి ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ అనేటటువంటిది జరుగుతుంది. దానికి నా అవకాశం దొరికినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. విజయనగరం రింగ్ రోడ్ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో 108 రోజుల పాటు జరుగుతున్న మహత్తర కార్యక్రమం మహాసామ్రాజ్య పట్టాభిషేకంలో భాగంగా ఈ రోజు అత్యంత వైభవోపేతంగా శోభాయాత్ర నిర్వహించారు.
పైడితల్లి అమ్మవారి దేవాలయం దగ్గర నుండి మూలాంతర్లు, కోట జంక్షన్, సింహాచలం మేడ, స్టేడియం, ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్, రింగ్ రోడ్ మీదుగా కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వరకు శోభాయాత్ర నిర్వహించారు. హనుమత్, లక్ష్మణ, సీత సమేత శ్రీరామచంద్రుని విగ్రహాలతో, శ్రీమద్ రామాయణ పుస్తకాలతో, పండితుల వేద మంత్రాల నడుమ శ్రీరామనామ సంకీర్తనలతో, కోలాటాలతో, చెక్క భజనలతో, పిల్లల వేషధారణలతో, అశేష భక్త బృందాలతో అత్యంత శోభాయమానంగా శోభాయాత్ర సాగింది. రింగ్ రోడ్ లో వేయించిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర ఆలయంలో మా సామ్రాజ్య పట్టాభిషేకం అనే మహత్వ కార్యక్రమం మనం ప్రారంభించుకున్నాం. నిన్న 22వ తారీఖు సాయంత్రం అంకురార్పణతో ఈ కార్యక్రమం మొదలైంది. అందులో భాగంగానే ఇవాళ శోభాయాత్ర 23వ తారీఖుని అంబర్ కోల్ దగ్గర నుంచి మన రింగ్ రోడ్ వెంకటేశ్వర కోల్ దాకా చేస్తున్నాం. ఈ మహత్వ కార్యక్రమం సుమారు 108 రోజుల పాటు 108 రామాయణ పారాయణలు, అలాగే ప్రతిరోజు సాయంత్రం 5 నుంచి 6 గంటల కళ్యాణాలు, ప్రతిరోజు రామాయణ హవనాలు, అలాగే సాయంత్రం కళ్యాణం అయిన తర్వాత భాగవతోత్తం నుంచి ప్రవచన కార్యక్రమాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇది లోక కళ్యాణార్థం మేము శ్రీనివాస సేవా సంఘం తరపున నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి మీ అందరూ కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఆ రాముల వారి కృపకు పాత్రలు అవుతారని కోరుకుంటూ, ఈ కార్యక్రమం ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల 9 గంటల దాకా రామాయణ పారాయణ ఉంటుంది. కాబట్టి గమనించి పారాయణ చేద్దాం అనుకున్న భక్తులు అందరూ కూడా వచ్చి వారు కూడా స్వయంగా పారాయణ చేసుకోవచ్చు. జై శ్రీరామ్. ఇవాళ ర్యాలీలో శోభాయాత్ర రాముల వారిని, అలాగే రామాయణ కోసాలైతే మనం రోజు చదువుది, ఈ 108 రోజులు మనం చదువుతాము ఆ పుస్తకాలన్నింటి కూడా ఊరేపు కార్యక్రమం అన్నమాట. ఇవాళ శోభాయాత్ర రథం మీద మీకు రాముల వారు, అలాగే వెంకటేశ్వర స్వామి విగ్రహాలతో పాటు ముందున్న రామాయణ కోసాలు కూడా మీరు గమనించవచ్చు. ఈ రామాయణ కోసాలకి శోభాయాత్ర ఇవాళ జరుగుతుంది. మాట్లాడుతూ బాదం పప్పులను రోజు తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ తగ్గి గుండెకు హాని కలిగించే సమస్యల నుంచి విముక్తి లభిస్తుందని అన్నారు. బాదం పప్పులో కాల్షియం ఎక్కువగా ఉంటుందని అన్నారు. రోడ్డు పక్క జంక్ ఫుడ్ వంటివి తినడం మానేసి బాదం పప్పు వంటివి మేలు కలిగే ఆహారాన్ని తీసుకోవడం మంచిదని అన్నారు. గుర్తించారు. సో ఈ ఆల్మండ్స్ అన్నది మనకి బాగా తెలిసినదే, బాదం అంటాం. ఇట్స్ ఏ డ్రై ఫ్రూట్, దాంట్లో చాలా న్యూట్రిషనల్ వాల్యూ ఉంది. ఇట్స్ ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుందన్నమాట. ప్రోటీన్, మెగ్నీషియం, అలాగే ఐరన్, విటమిన్ ఈ కూడా ఉంటుందన్నమాట బాదంలో. సో విటమిన్ ఈ, ఐరన్ ఇవన్నీ మన స్కిన్కి మంచిది, హెల్త్కి మంచిది, జుట్టుకు మంచిది. అలాగే కాదు, బాదం ఏంటంటే ప్రోటీన్ ఉండడం వల్ల మనం డైట్లో కార్బోహైడ్రేట్ కన్నా ప్రోటీన్ ముఖ్యం. సో ప్రోటీన్ ఉండడం వల్ల మనకి స్ట్రెంగ్త్ బాగా వస్తుంది. ఎర్లీ మార్నింగ్ కూడా తినొచ్చు ఇవి, ఖాళీ కడుపును తినొచ్చు, తిన్న తర్వాత తినొచ్చు, అలాగే రాత్రి అయినా తినొచ్చు. బాదం తింటే రాత్రి నిద్ర కూడా మంచిగా వస్తుంది. ఇది దాంట్లో ఉన్న మినరల్స్ అన్నీ హెల్ప్ చేస్తాయి నిద్రకి. సో చాలామంది ఏంటంటే ఎన్ని తినాలి, ఎంత తినాలి, అలా డౌట్స్ ఉంటాయి. ఇది బాదం మనం ఒక గుప్పుడు తినొచ్చు అంటే ఒక 15 నుంచి 20 మధ్యలో తినొచ్చు, ఏం అవ్వదు. పెద్దవాళ్ళు అయితే వేస్తారు యూజువల్గా, మరి వాళ్ళు ఎకనామిక్ గురించి, ప్రైస్ గురించి ఆయిల్ రీహీట్ రీబాయిల్ రీయూజ్ చేసిన ఆయిల్ వాడతారు, అది అస్సలు ఒంటికి మంచిది కాదు. అంతేకాకుండా వాళ్ళు వాడే ఫుడ్ కలర్స్ కానీ, కొన్ని టేస్ట్కి వాడే ఈ సాల్ట్, చైనా స్వీట్ సాల్ట్ అంటారు, అజినోమోటో, అవన్నీ హెల్త్కి చాలా హానికరమైనవి. సో వాటి కన్నా మనం కొంచెం ఆల్మండ్స్ కానీ, ఆల్మండ్సే అక్కర్లేదు, ఎనీ డ్రై ఫ్రూట్స్ ఆర్ ఫ్రెష్ ఫ్రూట్స్ తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిది, హెల్త్కి మంచిది. దాంట్లో యాంటాక్సిడెంట్స్ అని ఉంటాయి, మన బాడీని డీటాక్సిఫై చేస్తాయి అన్నమాట. బాడీలో ఉన్న చెడు పదార్థాలన్నీ ఎలిమినేట్ చేస్తాయి, డైజెషన్కి మంచిది. అంతేకాకుండా దానివల్ల మోషన్ అది కూడా ఫ్రీగా అవుతుంది, మన బౌల్ క్లియర్ అవుతుంది, బాడీలో ఉన్న చెడు పదార్థం అంతా పోతూ ఉంటుంది. సో ఈ విధంగా కూడా అవి హెల్ప్ చేస్తాయి. సో ఎప్పుడైనా న్యాచురల్గా దొరికేవి, తర్వాత ఈ ఫ్రెష్గా దొరికేవి తినడం వల్ల మనకు చాలా ఆరోగ్యం ఉంటుంది. ఈ విధంగా మన ఆల్మండ్స్ డే రోజును కనీసం అందరూ వారానికి ప్రతిరోజు కాకపోయినా కొన్ని రోజులైనా ఆల్మండ్స్ అన్ని తినడం మంచిది. అండ్ ఇందులో ఎట్టి పరిస్థితుల్లో ఏ హాని ఉండదు మనకి,
దానివల్ల పెద్ద ఫ్యాట్ ఏమి ఉండదండి, ఇందులో ప్రోటీనే ఉంటుంది. సో బాదం అంటే కొంతమంది ఫ్యాట్ అని అనుకుంటారు, అపోహది. వాజీ వార్తలు ముగిసే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చదువు, సంస్కారం, అనుకున్న పనిని సాధించడంలో చిత్తశుద్ధి గల ధీరోదాత్తుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా వాజీ ప్రత్యేక కథనం. స్వయం సహాయక సంఘాల అక్క చెల్లెమ్మలకు ఆర్థిక సాయం, వరుసగా 4వ ఏడాది ఆసరా అందించిన ఏపీ సీఎం జగన్. బీసీలకు రాజకీయ పదవులను ఇచ్చిన ఘనత చంద్రబాబుదే, టీడీపీతోనే బీసీలకు న్యాయం జరిగిందన్న కిమిడి నాగార్జున. కోలగట్ల సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్న జన సైనికులు, ప్రజా సంక్షేమ పాలన వైసీపీతోనే సాధ్యమన్న వీరభద్రస్వామి. ఇందరితో వాజీ వార్తలు సమాప్తం. నమస్కారం.